వికారాబాద్ జిల్లా పరిగిలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉమెన్స్ డేని వినూత్నంగా నిర్వహించారు. తుంకులగడ్డలో గుడిసెల్లో ఉంటున్న పేద మహిళలను సన్మానించారు. శాలువాలు పూలమాలలతో సన్మానించారు. పదేళ్లుగా తమను ఎవరూ పట్టించుకోవట్లేదని, ఎన్నికలప్పుడు తప్ప తాము గుర్తుకు రావట్లేదని మహిళలు వాపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రతి చోట అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఇలాంటి పేద మహిళలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ కార్యకర్తలను సన్మానించుకుంటున్నారని మండిపడ్డారు. బెడ్రూములు అవి వస్తాయి మాకు ఇస్తామన్నారు. కేసీఆర్ మాకు అవిస్తా ఇవిస్తా అని మాకేమి చేయలేడు. మాకు నీళ్ళు లేవు, రోడ్లు లేవు, గుడిసెలు ఉన్నాయి. మాకు మీకు బెడ్రూమ్లు వచ్చేది మాకు కావాలి. నీకు అన్ని చేస్తాను, ఏం చేయలేవు కేసీఆర్. మొత్తం ఏం చేయలేవు మాకు. మహిళలకు మేము అధ్యక్షం విజయమని చెప్పి కేసీఆర్ ప్రభుత్వము ఈ పరిగల టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ వచ్చి చూడండి వీళ్ళ పరిస్థితి. రోజు పేదోళ్ళు పరిగి నియోజకవర్గంలోనే ఈ తుంకులగడ్డ గ్రామంలో పేదోళ్ళు అట్టాడుగులో ఉన్న పేదోళ్ళు. ఈ పేదోళ్ళకు మీరు ఏం చేసిండు? ఈ పేదోళ్ళకు మీరు అన్ని విధాలుగా సాయం చేసినాడే. మీరు సన్మానాలు ఏది మహిళా బంధువులు ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి.